ఇది ఒక మంచి అవకాశం. ఈరోజు ఇక్కడ మన భారతదేశంలో ఉండేటువంటి అన్ని కంపెనీస్కి సంబంధించినటువంటి, ప్రధానంగా చిన్న సన్నకారుకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా వారికి కావలసినటువంటి మెషనరీని ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తే, దాని ద్వారా ఏ రకంగా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవడానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో, ముఖ్యంగా ప్రధానంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకొస్తే, ఈ జిల్లాలో ప్రత్యేకంగా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి చిన్న ఇండస్ట్రీస్ను ప్రమోట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్ కానీ, అదేవిధంగా మహిళా ఎంటర్ప్రీనర్స్ కానీ, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను ఔత్సాహమైనటువంటి పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా యువతకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఈరోజు ఫండ్స్ కానీ, అవన్నీ కూడా చాలా వస్తున్నాయి, చాలా ఇవ్వబోతున్నారు. ఈ తక్కువ పెట్టుబడితో వారు ఇంట్లోనే కూర్చొని ఉపాధి చేసుకునేటువంటి అవకాశాలు, వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఆ ప్రోడక్ట్ తయారు చేసుకొని అక్కడ మార్కెటింగ్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.